లీగలీ రొమాన్స్ ఎపిసోడ్ వన్ కథలోకి వెళ్తే మన హీరోయిన్ అయిన షూ వే ఒక ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది అయితే మీరు చైనాలోనే మోస్ట్ ఎలైటెస్ట్ యంగెస్ట్ పీపుల్లలో ఒకరు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అని అడిగితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని చెప్పి షూ వే రిప్లై ఇస్తుంది అలా ఇచ్చిన తర్వాత మీరు తీసుకున్న మోరీస్ కేసు కూడా ఇప్పుడు చాలా వరకు ప్రచారంలో ఉంది మీరు అనుకుంటున్నారా అంటే నిజం చెప్పాలంటే లా తన పని తను చేసుకుంటుంది అలాగే లా మా వైపు ఉంది కాబట్టి ఖచ్చితంగా గెలుస్తామని చెప్తుంది మరోవైపు మీరు రిలేషన్షిప్లో లేరు అంటే ఈ క్వశ్చన్ కాదు అని చెప్పి షూవే అంటుంది అదే టైంలో తన బాస్ అయిన లూషన్ వస్తాడు అయితే ఇప్పటి వరకు మైక్ టెస్టింగ్ మరియు స్క్రిప్ట్ టెస్టింగ్ మాత్రమే చేసింది లూషన్ ఈ ఎలైటెస్ట్ గ్రూప్ పీపుల్లో ఒకరు అయితే షూవే జస్ట్ ప్రాక్టీస్ చేసింది అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేవో అనేది మరోవైపు మిస్టర్ లూషన్ చాలా అంటే చాలా ఆరోగెంట్ అలాగే లూషన్ మరియు షూవే ఇద్దరు కాలేజ్ మేట్స్ షూవే ఎప్పుడు ఫస్ట్ ప్రైజ్ గెలిచినా లూషన్ మాత్రం బంపర్ ప్రైజ్ గెలిచేవాడు షూవే ఒకవేళ ఫస్ట్ ప్రైజ్ గెలిచి తనకు టెన్ థౌజండ్ డాలర్స్ వచ్చాయని హ్యాపీ పడితే లూషన్ బంపర్ ప్రైజ్ గెలిచి థర్టీ థౌజండ్ డాలర్స్ గెలిచేవాడు ఇలా ప్రతిసారి వీళ్ళిద్దరూ గొడవ పడుతూనే ఉన్నారు లా స్కూల్ దగ్గర నుంచి ఇలా గొడవ పడుతూ ఉన్నప్పుడు షూ వెకి చాలా బాధేస్తుంది ఈ ఈడియట్కి నేను ఎప్పుడు ఎందుకు దొరుకుతాను అండ్ నన్ను స్కూల్లో ఉన్నప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు కూడా ఇలాగే హింసించేవాడు ఎంత బాగుండేది నేను గతంలోకి వెళ్ళిపోతుంటే అని చెప్పి అనుకుంటుంది ఇలా అనుకున్న వెంటనే తన రింగ్ తన చేతిలో నుంచి జారిపోతుంది ఇలా జారిపోయిన తర్వాత తనకి ఒక్క నిమిషం పాటు సమయం మొత్తం ఆగిపోయినట్టు రివర్స్ వెళ్ళినట్టు అనుకుంటుంది ఇలా అనుకొని తను చాలా సంతోషిస్తుంది నేను గతంలోకి వెళ్తే ఇదంతా చెడుగా చేస్తాను మొత్తం మంచిగా అయిపోతాను నేను నా డ్రీమ్ లైఫ్ని సాధించుకుంటాను అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అదే టైంలో లూషన్ ఏం చేస్తున్నావు అని చెప్పడంతో ఆ కళ నుంచి బయటికి వస్తుంది మరోవైపు లూషన్ మరియు మిగిలిన అందరూ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కలుస్తారు తన లా ఫామ్లో ఇలా కలిసిన తర్వాత అక్కడ మోరీస్ కేస్ని ఒక వ్యక్తి దగ్గర నుంచి పూర్తి బాధ్యతగా లూషోనే తీసుకుంటాను అని చెప్తాడు అయితే ఆ కేసుకి సంబంధించిన ఒక కీలకమైన ఇంపార్టెంట్ డీటెయిల్ లూషన్ చెప్పి నేను చిన్నవాడినే కావచ్చు కానీ నేను ఎప్పుడూ కేసు ఓడిపోలేదు కాబట్టి ఈ కేసు నేను తీసుకుంటాను అని చెప్తే లూషన్ చెప్తాడు దీనికి ఆ సీనియర్ లాయర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరోవైపు ఇవన్నీ బయట నుంచి ఉంచున్న షూబేని చూడ్డానికి ఏం చేస్తున్నావు ఎందుకు వింటున్నావు అంటే ఏం లేదు మన ప్రాజెక్ట్ మంచిగా కరెక్ట్ అయితే మనం ఈ కేసు గెలిస్తే మనకు ఫైవ్ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ పెరుగుతాయి సో మనం రెవెన్యూ గురించి బాధపడనవసరం లేదు అని చెప్పి అంటుంది మరోవైపు తర్వాత షూవే లూషన్ ఆఫీస్కి వెళ్తుంది బాస్ అని పిలుస్తుంది నువ్వు ఏం చెప్పకు నువ్వు బాస్ అని పిలిచిన ప్రతిసారి ఏదో ఒకటి తంట పెడతావు నాకు అందుకే వద్దు అని అంటే అప్పుడు షూవే చెప్తుంది ఒకవేళ మనం ఇది గెలిస్తే ప్లీజ్ నా శాలరీ పెంచావా అని అంటే లూషన్ అంటాడు నువ్వు ఇప్పటికే చాలాసార్లు లీగల్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యావు నేషనల్ లీగల్ ఎగ్జామ్ అండ్ నువ్వు నన్ను శాలరీ పెంచమని అడుగుతున్నావా ఉన్నది తీయకుండా ఉంటే చాలా బాగుంటుంది వెళ్ళి వర్క్ చేతున్నారుగా అని అంటే షూవేకి చాలా కోపం వస్తుంది ఇలా షూవే షూవేని మరియు లూషన్ని ఇద్దరిని కలిసి కోర్టుకి పిలుస్తారు అయితే పిలిచిన తర్వాత ఏమైంది అని అడిగితే ఒక డాక్యుమెంట్ మాత్రం మిస్ జడ్జ్ అవుతుంది అయితే ఇలాంటి ఫోర్ స్టార్టింగ్ చేసే లాయర్స్ చేసే పనులు నువ్వెందుకు చేసావు లూషన్ అని చెప్పి అక్కడున్న లీగల్ అడ్వైజర్ చెప్తాడు దీంతో వాళ్ళిద్దరికీ కోపం వస్తుంది అసలు ఎలా మిస్ అయింది అని అలాగే షూవే చెప్తుంది నేను ఆ డాక్యుమెంట్స్ అన్నీ నా దగ్గరనే ఉంచుకున్నాను అంటే లూషన్ చెప్తాడు నేను నిన్ను నమ్ముతున్నాను అని చెప్పి ఇంటికి వెళ్ళిన తర్వాత షూవే తన బాయ్ ఫ్రెండ్ని గుర్తు తెచ్చుకుంటుంది నేను వెళ్ళగానే నీకు కాల్ చేస్తాను అండ్ ఈ వెళ్ళి రావడంతో మన ఇద్దరం కలుసుందాం నేను చాలా వరకు సంపాదిస్తాను అని చెప్పి షూవే బాయ్ ఫ్రెండ్ వెళ్ళిపోతాడు అయితే షూబేయ్ బాయ్ ఫ్రెండ్ని ఆ రోజు ఈవినింగ్ కలుద్దామని షూవే రెడీ అవుదామని అనుకుంటుంది నెలకు ముందే హాలిడే కూడా తీసుకుంటుంది ఇలా తీసుకున్న తర్వాత అదే టైంలో లూషన్ ఫోన్ చేస్తాడు నేను లీవ్ తీసుకున్నాను సార్ మీకు తెలుసు కదా అంటే నువ్వు అదంతా చెప్తావా లేదు నేను ఈ రోజు నుంచి నీకు టాక్సీ ఫేర్స్ ఇద్దామని అనుకున్నాను అంటే నీకు టాక్సీ ఫేర్స్ అవసరం లేదు కదా అని చెప్పి అంటే ఓకే సార్ మీరు చెప్పిన వర్క్ చేస్తాను అని చెప్పి మోరిస్ యొక్క జడ్జ్మెంట్ జరుగుతుంది ఒక కాపీరైట్ జడ్జ్మెంట్ ఆ జడ్జ్మెంట్కి వెళ్ళి దాన్ని నోట్స్ తీసుకో అని చెప్పి లూషన్ చెప్తాడు అలా చెప్పినట్టే షూపే వెళ్ళి నోట్స్ అన్నీ తీసుకుంటుంది అలాగే తను అడిగినట్టు ప్రతి ఒక్క ఎవిడెన్స్ని కలెక్ట్ చేస్తుంది ఇవన్నిటిని లూషన్ తన మొబైల్ నుంచి అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాడు షూవే ఎక్కడెక్కడ ఉంది తను ఏం చేస్తుంది అనేది అయితే తన లొకేషన్స్ జీపీఎస్ ద్వారా తనకు వస్తాయి అనుకున్నట్టే షూవే వర్క్ ఫినిష్ చేసి తన బాయ్ ఫ్రెండ్తో పాటు పార్టీకి వెళ్ళాలి అని అనుకుంటుంది ఆ పార్టీకి వెళ్ళిన వెంటనే షూ వేణి మీ షూస్ కరెక్ట్గా లేవు అని చెప్పి ఆపేస్తారు అప్పుడు తన బాయ్ ఫ్రెండ్ అయిన లీచోంగ్ వెన్ వస్తాడు వచ్చిన తర్వాత సారీ సార్ మేము అలో చేయం తన ఫుడ్వేర్ కరెక్ట్గా లేదు ఓన్లీ ఫార్మల్స్ మాత్రమే అంటే లీచోంగ్ వన్ ఆ ఒక పార్టీ యొక్క ఓనర్కి అంటే ఆర్గనైజర్కి కాల్ చేస్తాడు ఆర్గనైజర్కి కాల్ చేసిన వెంటనే వాళ్ళు అలో చేస్తారు లోపలికి పోయినాక షూ వేణి ఎందుకు తీసుకొచ్చావు నువ్వు తను లూషన్ యొక్క అసిస్టెంట్ అండ్ మీరిద్దరూ ఇప్పుడు ఎనిమిస్ అంటే కోర్టులో ఇద్దరు ఒకరికొకరు ఆపోజిట్ సైడ్స్ నువ్వు తనని ఎందుకు తీసుకొచ్చావంటే ఈరోజు తను నాతో పాటు వచ్చింది తను నా డేట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే నువ్వు డైరెక్ట్గా చెప్పు నాతో మాట్లాడే నేను లాన్కి కాల్ చేస్తాను నేను మాట్లాడుకుంటాను లాన్ హి ఏఈఎస్ కంపెనీ సిఇఓ ఏఎస్ కంపెనీకి ఇప్పుడు లీ చోంగ్ వాన్ అడ్వైజర్ హెడ్ సో దీంతో చాలా వరకు పవర్ ఉంటుంది లీ చోంగ్ వన్కి సో అదే టైంలో తన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ని పక్కకు పెడతాను అని చెప్పి లీ వన్ అంటాడు షూ వే దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ని అదే టైంలో లూషన్ వస్తాడు ఇలా లూషన్ వచ్చి అది కరెక్ట్ కాదు కదా షూ వే నా అసిస్టెంట్ అండ్ ఆ డాక్యుమెంట్స్ అన్నీ మా కంపెనీకి చెందినవి అని చెప్పి అంటాడు అదే టైంలో లాన్హి ఏఈఎస్ కంపెనీ సిఇ వస్తుంది ఇలా వచ్చి నేను ఫోర్ ఇయర్స్ అవుతుంది నేను చైనాకు వచ్చి సో చైనా నుంచి వెళ్ళిపోయినప్పుడు నేను చాలా బాధపడ్డాను ఇప్పుడు నేను వచ్చాను ఫోర్ ఇయర్స్ తర్వాత నేను చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ ఈ హ్యాపీ మూమెంట్లో నేను ఇంకొక హ్యాపీ విషయం చెప్పబోతున్నాను మేము ఇప్పుడు ఒక కంపెనీని అక్వైర్ చేశాం రూమే అనే కంపెనీని అదే నాకు తెలుసు ఇప్పుడు రూమే కంపెనీ మోరీస్ కంపెనీ కాంప్యూరైట్ ఇన్ఫ్రిజ్మెంట్ మీద గొడవ పడుతున్నాయని ఆ మోరీస్ కేసుని హ్యాండిల్ చేసే వ్యక్తులు కూడా ఇక్కడే ఉన్నారు మిస్టర్ లూషన్ అంటే మన హీరో ప్లస్ షూవే మన హీరోయిన్ వాళ్ళిద్దరూ వీళ్లకు ఆపోజిట్ ఇలా ఆపోజిట్ అయిన తర్వాత లూషన్ వెళ్ళి ఒక మాట అంటాడు చాలా సంవత్సరాల నుంచి రూమే చాలా వరకు గేమ్స్ని రిలీజ్ చేస్తుంది ఫాస్ట్గా ఇప్పుడు మేము వాటిని అడ్డుకుంటాం ఇలా ఇల్లీగల్ని అని అంటే బయటికి వెళ్ళిపోతారు ఆ తర్వాత లూషన్ మరియు షూవే వాళ్ళిద్దరి వెనకాలే లీచోంగ్ వెన్ కూడా వెళ్తాడు లీచోంగ్ వెన్ మరియు షూవే ఇద్దరు మాట్లాడుకుంటారు ఏమైంది అని అంటే నువ్వు నన్ను ఇక్కడికి ఎంబారసింగ్ చేయడానికి పిలిచావు కదా అంటే నేను ప్రతి వారం నీకు కాల్ చేసేదాన్ని అంటే నువ్వు ప్రతి వారం నేను ఏం చేస్తున్నాను మోరీస్ కేస్ కింద ఆ డేటా గురించి నువ్వు కాల్ చేసేదా వాడివి కదా అని అంటే అప్పుడు లిచున్ వన్ అంటాడు నేను మన ఇద్దరి లైఫ్ గురించి నాకు శాలరీ చాలా ఎక్కువగా వస్తుంది ఇక్కడ నువ్వు సిక్స్ థౌజండ్ రెవెన్బీ గురించి ఎందుకు అక్కడ పని చేయడం మన ఇద్దరం కలిసి వన్ మిలియన్ డాలర్స్ దాకా సంపాదించుకోవచ్చు మన లైఫ్ ఇద్దరికి మనం అని చేశాను ఇదంతా అంటే నువ్వు నీ కెరియర్ గురించి నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేయాలనుకున్నావు కదా అని చెప్పి ఇక్కడి నుంచి వి అంటే మేము అని అంటే మిస్టర్ లూషన్ మరియు నేను అది వర్క్ రిలేషన్షిప్ అని చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నీళ్ళల్లో పడుతుంది తనని లూషన్ కాపాడడు అయితే తనని ఆఫీస్ దగ్గర దించి వెళ్ళిపోతుంటే తనకి కొత్త షూస్ ఇస్తాడు వే ఆ షూస్ తీసుకొని థ్యాంక్ యూ అని చెప్తుంది లూషన్కి మరోవైపు షూవే తన డాక్యుమెంట్స్ అంటే ఎంతో కోరిఫుల్గా తీసుకున్న డాక్యుమెంట్స్ అన్నిటినీ ఒక కబోర్డ్లో దాచిపెడుతుంది ఇలా కబోర్డ్లో దాచిపెట్టిన తర్వాత తన తర్వాత ఇంకొక వ్యక్తి మాత్రమే ఉంటాడు ఆ టైంలో ఆ ఆఫీస్ వ్యక్తి ఎవరు అనేది మనకు తెలియదు కానీ మార్నింగ్ లేచేసరికి తను ఎంతగానో జాగ్రత్తగా పెట్టిన డాక్యుమెంట్స్ అన్నిటినీ మొత్తం కనబడకుండా వెళ్ళిపోతాయి దీంతో లూషన్ని వాళ్ళ కంపెనీ ఒక సీనియర్ పార్ట్నర్ తనని తిడతాడు జాంగింగ్ తను వర్క్ చేసే కంప్ అంటే లా ఫామ్ పేరు జాంగింగ్ యొక్క సీనియర్ పార్ట్నర్ తనని తిట్టుకుంటూ ఉంటాడు నీకు ఎన్నో రోజుల నుంచి చెప్పాను షూవేని తీసేయమని తన మీద నీకు అంత నమ్మకం ఎందుకు అని చెప్పి అంటే ఇవన్నీ మాటల్ని విన్న వే నేను డాక్యుమెంట్స్ని పోగొట్టాను కాబట్టి నేను రిజైన్ చేసి వెళ్ళిపోతాను అని చెప్పి రిజైన్ చేస్తున్నాను కానీ లూషన్కి అస్సలు నచ్చదు వే ఇలా వెళ్ళిపోవడం తను బాధపడుకుంటూ ఉంటుంది అలాంటప్పుడే వాళ్ళ నాన్న తనకి కనిపిస్తాడు నువ్వు చెప్పావు కదా నాన్న మనం ఎలాగైనా బతుకోవచ్చు మనకు ఉండొచ్చు అని అలా జరగదు నాన్న ఈ రింగ్ వెనకకి తిప్పినంత మాత్రాన మనం గతంలోకి వెళ్ళలేము నాన్న అలాగే మనం భవిష్యత్తుని కూడా మార్చలేము అని చెప్తుంది సో ఇది ఒక సైఫై ఫై మూవీ సో మీరు నిజంగా నెక్స్ట్ ఎపిసోడ్ ఖచ్చితంగా చూడాలి థ్యాంక్ యూ వెరీ మచ్